కార్తీక మాసంలో వెంకటగిరి ప్రజలు ఏదైనా కోనకు పోవాలంటే వాళ్ళకు ముందుగా గుర్తుచేది ఈ కోనమల సంస్థం కోన. ఈ నివర్ తుఫాన్ దెబ్బ దారి మాత్రం చాలా చాలా దెబ్బతింది. బైకులు ట్రాక్టర్లు రావడం చాలా కష్టము. ఇంకొద్ది కాలం దాకా బాగా వానలు పడడం వల్ల చూడండి ఎంత బాగా స్పష్టంగా కనిపిస్తుందో. మామూలు టైంలో మన ఇల్లు ఒక రకంగా ఉంటుంది, పండగ టైంలో ఒక రకంగా ఉంటుంది. అలాగే జలపాతాలు కూడా మామూలు టైంలో ఒక రకంగా ఉంటాయి, బాగా వానలు పడ్డా అంటే ఒక రకంగా ఉంటాయి. నిజంగా ఎంత బాగా నీళ్ళు పడితే ఆ జలపాతానికి ఒక పండగ వచ్చినట్టు. ఆ పండగ టైంలో మనం ఖచ్చితంగా జలపాతం చూడాల్సిందే. ఈ తుఫాన్ తర్వాత వాటర్ బాగుంటాయనే ఉద్దేశంతో మీరందరూ కోనమల సంఘం పోవాలనుకుంటున్నారా, అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ తుఫాన్ వల్ల ఈ కోనమల సంఘం కోనిపోయే దారి ఎలా ఉంది, ట్రాక్టర్లు బైకులు పోతున్నాయా లేకపోతే నడుచుకునే పోవాలా, ఒకవేళ ట్రాక్టర్లో బైకులు పోతే దారి ఎలా ఉంది, ఎక్కడ వరకు ట్రాక్టర్ పోతుంది ఎక్కడ వరకు బైక్ పోతుంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో చూడండి, నలుగురికి షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో ఇది. మామూలు సమయాల్లో ఈ దారిలో వాటర్ లేనప్పుడు మనం చక్కగా బైక్లో ట్రాక్టర్లో వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు వాటర్ ఫుల్గా ఉన్నాయి కాబట్టి ప్రయాణం చాలా కష్టంగా ఉంది. బైక్లో డ్యామ్ వరకు పోవచ్చు, కానీ ఈ డ్యామ్ వరకు కూడా డబల్స్ పోవడం చాలా కష్టము. అది కూడా బైక్లో సింగిల్ పర్సన్గా అయితేనే మనం డ్యామ్ దాకా పోగలుగుతాము. డబల్స్ పోవాలంటే ఈ దారి మొత్తం వాటర్ ఫ్లో ఉంది కాబట్టి డబల్స్ కూడా పోవడం చాలా కష్టము. ఈ కోనమలేస్తాం కోనలో ముందుగా వాటర్ వచ్చేది, ఈ రావి చెట్టు పక్కనే వాటర్ వస్తాయి, ఇలా లోపల పోతే వాటర్ కనిపిస్తాయి. చూద్దాం రండి ఎలా ఉందో. ఈ తుఫాను చూసారా, ఈ హైట్ నీళ్ళు కాదు చూడండి, ఈ హైట్ దాకా వాటర్ పోయినాయి, అంటే ఇంచుమించు ఈ హైట్కి వాటర్ పోయాయి. డ్యామ్ దగ్గర వాగు దాటేటప్పుడు రూట్ చాలా ఘోరంగా ఉంది. ఈ సమయాల్లో కోనమల్లేశ్వర కోన పోవాలంటే బండి ట్రాక్టర్లో పోవడం కంటే నడుచుకొని పోవడం ఉత్తమం. ఒకవేళ బైక్లో వెళ్ళినా ఈ డ్యామ్ ముందు బైక్ పెట్టుకొని నడుచుకొని వెళ్ళడం ఉత్తమం. ఇక బైక్లో కోనక పోవడం జరిగే పని కాదని బైక్ పక్కన పార్క్ చేసుకొని నడక మార్గంలో కోనక బయలుదేరాం. కారణంగా దారి పొడవున ఇలాంటి చెట్లు చాలా పడిపోయినాయి. ఇక్కడైతే మరీ ట్రాక్టర్ బాటలో పెద్ద గుంట పడిపోయింది. ఈ దారిలో ట్రాక్టర్ పోవాలంటే చాలా కష్టం. కొద్ది దూరం బైక్లో కొద్ది దూరం నడక మార్గంలో కింద పడుతూ పైన పడుతూ నీళ్ళల్లో ఎట్లా ఒకటి కష్టపడి మొత్తానికి మనం కోమస్కం చేరుకున్నాము. చూసారా ఎలా అనిపిస్తుంది సౌండ్? చాలా దూరం చూపిస్తుంది. వచ్చి ఆడవాళ్ళ చూడు స్థానంగా
మామూలుగా అయితే వాటర్ ఆ పండ మీద పడుతుంది కానీ ఫ్లోజెట్ ఎలా ఉందో నేరుగా వచ్చి గుండల్లో పడుతున్నాయి నీళ్లు कार्तिक सोमवार कोनमल्लेश्वर भक्त वंदलाद संख्य में वस्तार यह तुफान दब रोड मार्गम ट्राक्टर की बैकल की नड़कू चाल कष्ट वाटर इकुंटाने उदेश रोड सर उदेश भक्त इकड़े कार्तिक सोमवार मरी मुख्य मूडो सोमवार कोनों चपाले मे मैं मे मुगरमे वा इंकूरी रे शिव कैमरा तीस कुमार तप यहन इंकेवरू लेर आ स्वामी तलचुकनाडो लेते भाग्यमो येमो का मैं मुग्गुरम कोनक मूडो सोमवार स्वामी की पूज चेयर निज्ञा चला अदृष्ट भावस्ना अन्नी कंपनील डीटीएच सेल्स सर्विस अंड रीचार्ज को संप्रदी श्री वरसिद्धि विनायक डीटीएच पाइंट पात बस स्टैंड वेंकटगिरी।